Telangana Siddhantakarta, Professor Kottapalli Jayashankar sir Jayanti Vedukalanu, Chandurthi Mandala Kendralo, Ghananga Nirvahinchar. Rajanna Sirisila Jilla, Chandurthi Mandala Kendralo, Guruvaram, Chandurthi Mandala TRS Party, Mandala Adhyakshulu, Marathi Malli Kadvaryamlo, Telangana Talli Vigraham Vadda, Professor Jayashankar sir Jayanti Sandarbhanga, Vedukalu Nirvahinchar. Chandurthi MPP Bairagoni Lavanya, Rudrangi Market Committee Chairman, Ponnala Srinivasarao, Chandurthi Single Window Chairman, Tippana Srinivasulu, Mukhya Atithuliga Hazarai, Party Srinulato Kalisi Nivaldu Arpinchar. Ee Sandarbhanga Varu Matladutu, Telangana Rashtra Sadhanaku Porubatu Chupina Siddhantakarta Annaru. Bangaru Telanganaku Batalu Chupina Mahatmani Koniyadaru. Jayashankar Sir Asiya Sadhanaku Prati Okkaru Krushi Cheyalannaru. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపి అబ్రహం, మండల కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమలాకర్ రావుతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, ఉప సర్పంచులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అలాగే చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఎంపీడీఓ రవీందర్, ఎంపీపీ లావణ్య, మండల పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. కర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 86వ జయంతి ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు భౌతికంగా మన దగ్గర లేనటువంటి వారి ఆలోచన వారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంట ఉండి వారిచ్చిన సలహాలు సూచనల మేరకే మనం ఈరోజు బంగారు తెలంగాణ సాధించుకున్నాం. వారు భౌతికంగా లేనప్పటికీ మన మధ్యలో ఈరోజు వారి యొక్క 86వ జయంతిని ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నాం. వారికి మా జన్మదిన ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమం యొక్క కీలకమైనటువంటి ఘట్టాలలో ఈరోజు నా ఉద్యమ రూపకల్పిగా మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో వారు చేసి రచించినటువంటి వ్యూహ రచన ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పోరాటానికి మరి నాంది పలుకుతూ వారి యొక్క సూచనలు సలహాల మేరకే ఈరోజు నా తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి మరి 2014 తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నామంటే మరి జయశంకర్ సార్ యొక్క వ్యూహ రచననే. కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం. ఆ వ్యవసాయం అగ్రికల్చర్ యూనివర్సిటీని వారి పేరున ఈ రోజున మనం నడుపుకోవడం చాలా గర్వకారణంగా వారి ఎక్కడన్నా కూడా వారి యొక్క ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీదనే ఈ రోజున మనం వ్యవసాయ యూనివర్సిటీని మనం తెలంగాణ వచ్చిన తర్వాత నడుపుకుంటున్నాం. మరి వారి యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా మరి శాంతించాలి. ఇవన్నీ బంగారు తెలంగాణ చూసిన తర్వాత వారు భౌతికంగా ఇక్కడ లేకపోయినా కూడా మరి వారి యొక్క ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. తెలంగాణను ఆపేది ఎవడురా, నా రాష్ట్ర ఏర్పాటు ఆపేది ఎవడురా, నడిచే కాలాన్ని ఆపేది ఎవడురా, ప్రజా నిర్ణయాన్ని ఆపేది ఎవడురా, పగలు రాత్రులను ఆపేది ఎవడురా, ఉద్యమాన్ని ఆపేది ఎవడురా, ఉదయించే సూర్యుని ఆపేది ఎవడురా అని నినదించి ఢిల్లీ పాలకులను ప్రశ్నించి తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదిరించినటువంటి గొప్ప ధీరోదాత్తుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, వారి జయంతిని జరపడం మేము గర్వంగా ఆనందంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక గొప్ప సిద్ధాంతకర్త, ఈ తెలంగాణ కోసం పుట్టి తెలంగాణ కోసం మరణించినటువంటి వ్యక్తి, పుట్టు తెలంగాణవాది. ఎందుకంటే ఒక బ్రహ్మచారిగా ఉండి తెలంగాణ వచ్చేంత వరకు వివాహం చేసుకోనని భీష్మించినటువంటి ఒక గొప్ప మహనీయుని జయంతిని మేము జరపడం అదృష్టంగా, అదేవిధంగా గర్వంగా భావిస్తున్నాం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలో మరియు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ వేడుకను మేము ఘనంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జయశంకర్ సార్ గారు 1934 సంవత్సరం ఆగస్టు 6 ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించడం జరిగింది. జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా 1969 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా వ్యవహరించారు. అదేవిధంగా పుట్టుక నీది, చావు నీది, బతుకంతా నీది అనేది మనకు ఒక మంచి నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తొలి తరానికి ఊపిరి అయి మళ్ళీ తరానికి మార్గదర్శకమై ప్రజల గుండెల్లో నిలిచారు.
అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ గురించి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు.